సౌత్లో వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలుల ప్రభావం కొనసాగుతోంది. ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో వేడి గాలులు హీట్ పుట్టిస్తున్నాయి. ఢిల్లీకి ఇవాళ యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మనం చూస్తున్న ఉత్తరాదిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ సౌత్ సైడ్ మనం చూస్తే వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలుల ప్రభావం అనేది కొనసాగుతూనే ఉంది. మెయిన్గా ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత అనేది డే బై డే పెరుగుతూనే వస్తుంది. ఉత్తర మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, బీహార్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ వేడి గాలులు హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ఇవాళ యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రానున్న 3 రోజుల పాటు కూడా రెడ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో ఒకవైపు వర్షాలు దంచి కొడుతుంటే భారతదేశంలో మరోవైపు మనం చూస్తే హీట్ వేవ్స్ దడ పుట్టిస్తూ ఉన్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలానే నెక్స్ట్ 3 డేస్ కూడా రెడ్ అలర్ట్ని జారీ చేసింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్లేసెస్లో భానుడి ఇంటెన్స్ అనేది ఏమాత్రం ఉండబోతుందో. సో గ్రేటర్ నోయిడాలో మొత్తం పాఠశాలలు కూడా మూసివేశారు ఈ హీట్ వేవ్స్ కారణంగా. ఈరోజు ఢిల్లీలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒకవైపు సౌత్లో వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలులు కొనసాగుతూ ఉన్నాయి. వాటి ప్రభావం ఏ రేంజ్లో ఉంది అని అంటే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు, అవసరమైతే తప్ప బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా ఢిల్లీలో మనం చూస్తే యెల్లో అలర్ట్ని జారీ చేసింది. అలానే రానున్న 3 రోజులు కూడా రెడ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఎండ తీవ్రత అనేది పెరిగింది.